హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి లూబీ కంపెనీ నుంచి వెళ్ళి మోనోబ్లాక్ మోటార్ యొక్క ఫిట్టింగ్ అనేది ఈ వీడియోలో మొత్తం కూడాను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క నేమ్ ప్లేటు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇది జీరో పాయింట్ ఫైవ్ హెచ్పి మోనోబ్లాక్ మోటరు కొంచెం పెద్ద బాడీ అని చెప్పుకోవచ్చు మోనోబ్లాక్ మోటరులో జీరో పాయింట్ ఫైవ్లో ఇది వచ్చేసి దీని యొక్క ప్లేట్ మీద కూడా కొన్ని మెన్షన్ అయితే చేశారు ఇక్కడ మీకు చూపిస్తాం దీని యొక్క వాట్స్ ఏమో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వాట్ ఇది దీని యొక్క ఆర్పిఎం వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆర్పిఎమ్ ఇది సింగిల్ ఫేస్లో అన్నిటికీ ఇంతే ఉంటుంది వెల్ కానివ్వండి మోనో బ్లాక్ కానివ్వండి దీని యొక్క కెపాసిటర్ వచ్చేసేమో ట్వంటీ ఎంఎఫ్డి కెపాసిటరు మిగతా ఎక్స్టెన్షన్ అనేవి దీని నేమ్ ప్లేట్ మీద ఉన్నాయి అవి చాలా వీడియోలో కూడా మీకు చెప్పినాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఇన్లెట్ కానివ్వండి అవుట్లెట్ కానివ్వండి రెండు ప్లాన్జీలల్లో వీటికి వాచర్లు అయితే డమ్మిల్ ఇవ్వడం జరిగింది వీటిని మనం క్లియర్ చేసినా మాత్రమే ఫిట్ చేయాల్సి ఉంటుంది మిగతావి నెప్పల్స్ కానివ్వండి మిగతావి లేదంటే కనుక వాటర్ అయితే రావని చెప్పుకోవచ్చు ఓకే అది అగ్రికల్చర్ మోటార్లో కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది వాచర్లు అనేటివి ఓకే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియోని కొంచెం మీకు స్లోగా అనిపిస్తే కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూడడానికి అయితే ప్రయత్నించండి ఓకే కానీ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కావాలంటే కొంచెం స్పీడ్లో అయితే పెట్టేసేయండి చేయండి ఆ మోటార్ ఫిట్టింగ్ అనేది ఎక్కడ గాలి పట్టకుండా ఏ విధంగా ఎక్కేయాలి అనేది మొత్తం కూడా చూద్దాం స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్ ఆ మోటర్ కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఉత్త ఎంటీ మోటార్ వచ్చేసేమో ఆరు వేలు దానికైతే పడింది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఆ యొక్క థౌజండ్ రూపీస్ దానికైతే పడింది ఓకే మొత్తం సెవెన్ థౌజండ్లా మొత్తం అయిపోయింది బాడీ మీరు చూడవచ్చు కొంచెం పెద్ద బాడీ ఇది వన్ హెచ్పికి కొంచెం తక్కువ జీరో పాయింట్ ఫైవ్కి కొంచెం ఎక్కువ ఓకే ఇక్కడ మనం ఎక్కించే నెప్పల్స్ అన్నిటికి కూడాను దారం షెలాక్ వేసి ఎక్కడమైతే జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు దారం అయితే వేసేసి ఫుల్ టైట్గా చేసినట్లయితే మనకి వాటర్ అనేది ఎక్కడ కూడా లీకేజ్ అనేది కాకుండా ఉంటుంది దాద్వారా మనకి వాటర్ లీకేజ్ కాకుండా ఉంటుంది హెయిర్ అనేది పట్టకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఓకే రెండు రోజులు అయితే మాత్రం అదే రస్ట్ పట్టేసేసి ఫిక్స్ అయిపోతుంది ఓకే ఇది ఫుట్బాల్ దగ్గర అలానే మోటార్ దగ్గర విషయానికి వచ్చినట్లయితే మీరు చూడవచ్చు ఇది డెలివరీ అనమాట ఈ వాచర్ అయితే ఇందాకలా మీకు చెప్పింది చూసారా ఆ వాచర్ అనేది లోపల మొత్తం క్లియర్ చేసేసిన అలానే ఇది సెక్షన్ అనమాట సెక్షన్ ప్లాన్స్ ఇక్కడ కూడా మొత్తం వాచర్ అయితే మొత్తం తీసేస్తున్నాం తీసేసి దీనికి ఒక బెండ్ అయితే ఫిట్ చేద్దాం మన సెక్షన్ పైప్కి వచ్చేసి దారం అనేది ఒకసారి ప్లాన్స్కి ఎక్కించుకున్న తర్వాత లూజుని బట్టి మనం దారమైతే వేయాల్సి ఉంటుంది ఏ మోటార్ అయినా ఏ ఫిట్టింగ్ అయినా కానీ ఒకసారి చూసుకొని లూజుని తర్వాత మనకు కావాల్సినంత టైట్గా దారం వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఈ విధంగా మనం దారం అనేది టైట్గా వేసేసి ఫిట్ చేస్తున్నాం ఇది వన్ ఇంచ్ టు హాఫ్ ఇంచు ఎల్బో ఇది ఇది ఏమో వన్ ఇంచ్ది సెక్షన్ది మనకి క్యూరింగ్ పైప్ పెట్టుకున్న దానికి వన్ ఇంచ్ టు హాఫ్ ఇంచు డెలివరీ పెట్టేసినాం సెక్షన్కి మాత్రం వన్ ఇంచు ఓకే ఈ విధంగా మనకు కావాల్సినంత డైరెక్షన్లు అయితే పెడుతున్నాం మీరు చూడొచ్చు కొంచెం బాయ్ అనేది కొంచెం క్రాస్ ఉండడం వల్ల కొంచెం క్రాస్ అయితే ఉంచేసినాం మనం అక్కడ నెక్స్ట్ మనకు సెక్షన్ పైప్ అయితే ఎక్కిచ్చేద్దాం ఈ విధంగా దారం ఎలా చేసినట్లయితే మనకి టైట్గా ఎక్కుతుంది వాటర్ అనేది లీకేజ్ అనేది కాకుండా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే ఫిక్స్ అయిపోతుంది అనమాట మనం వేడి మీద ఎక్కే కానీ పైప్ అనేది ఫ్రెండ్స్ ఈ మోటార్లలో వచ్చేసి ఎక్కువ ఇప్పుడు ఓపెన్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మోనో బ్లాక్ ఎక్కున్న ఒకటి మోనో బ్లాక్లు అయితే ఫిట్ చేస్తున్నాం ఓకే మనకి మోనో బ్లాక్లలో ఇవైతే కొంచెం పెద్ద బాడీలు అని చెప్పుకోవచ్చు మనకి జీరో పాయింట్ ఫైవ్ హెచ్పిలో పైపు కాల్చే దగ్గర కూడా మనం ఎక్కువ మెత్తబడకుండా లైట్ గోరువెచ్చగా కాల్చినట్లయితే మనకి పైప్ అనేది బెండ్ కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా అయితే వెళ్ళిపోతుంది మీరు చూడవచ్చు ఓకే ఒకసారి మనం చేతితోటి ఎక్కించినట్లయితే టైట్ గా అయితే ఎక్కుతుంది ఓకే దీని మీద మనం కట్ వేసినట్లయితే మనకి ఫిక్స్ అయిపోతుంది దీని దాకా మనం వేసిన దారం చూసారా ఆ దారం మీద కరెక్ట్ గా దీన్ని ఫిట్ చేసేద్దాం ఓకే ఇవి మనకి మోనో బ్లాక్ లైతే గాలి పట్టడం కొన్ని వాటర్ లెవెల్స్ పోవడం ఇలాంటివన్నీ అయితే ముందు ముందు ఫ్యూచర్లో ఫ్రెండ్స్ మనకి ఏమైనా చెత్త తట్టకుండా ఫుట్బాల్ జాల కట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది ఓకే అదే వాటర్ మోటర్లకైతేనేమో మనకి ఎటు పరిస్థితుల ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా సింపుల్గా అయితే ఒకసారి నీళ్ళు లేచిన తర్వాత నడిస్తే మాత్రం మనకి వాటర్ అయితే ఎక్కడ గాలి పట్టదు ఎక్కడా కూడా లెవెల్ పోయే ప్రాబ్లం అయితే ఉండదు ఓపెన్ బిల్ వాటికి అయితే మాత్రం ఓకే మోటార్ నడుస్తుందంటే మాత్రం తప్పకుండా నీళ్ళు అయితే వస్తాయి అది గ్యారంటీ అనమాట ఈ మోనో బ్లాక్లు అయితే మోటరు నడిచినా కానీ కొన్ని వాటర్ అయితే రావు గాలి బట్టే ఛాన్స్ ఉంటుంది అంతా కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు కొత్తగా ఎక్కిస్తున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే ఏం కాదు ఒక టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ దానికైతే పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది తర్వాత ఏమన్నా ఫుట్బాల్ పోయినప్పుడు కానివ్వండి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది ఓకే మనం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎక్కిస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి మీరు చూస్తారు ఓకే మొత్తానికి ఫుల్ టైట్ అయితే చేసేసినాం ఈ విధంగా మనకి మోటార్ దగ్గర కానివ్వండి అలానే వాటర్ మోటర్ వాటర్లో ఉన్న ఫుట్బాల్కి కానివ్వండి ఓకే నెక్స్ట్ అయితే జాల కట్టేస్తున్నాం మీరు చూడొచ్చు మోటార్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా ఇంతవరకు అయితే అయిపోయింది అనమాట సెక్షన్కి డెలివరీకి మోటార్ కాడ నెక్స్ట్ ఇప్పుడు పవర్ అనేది అరేంజ్ చేయడం కోసం ఒక మెయిన్ అయితే పెడుతున్నాం మీరు చూడొచ్చు ఇది కూడా మనం బావి దగ్గరనే పెడుతున్నాం పవర్ సప్లై అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే మనం డ్రిల్ వేసిన తర్వాత వీటికి రాయల్ ప్లేగ్లు కొట్టి డైరెక్ట్ దీనికే హ్యాంగింగ్ చేస్తే సరిపోతుంది స్క్రూస్ పెట్టేసేసి మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట ఈ విధంగా మనం స్క్రూస్ వేసి పెట్టినట్లయితే బ్లాక్ స్క్రూస్ స్టార్వి ఫుల్ టైట్ అయితే ఉంటుంది ఏమాత్రం కూడా కొంచెం కూడా మనకి అయితే అనిపించదు ఓకే మనం ఇప్పుడు పవర్ అనేది ఇన్పుట్ అయితే కింది ఇచ్చేసినాం అవుట్పుట్ మెయిన్కి తీసుకుంటున్నాం మోటర్కి వెయ్యలేది నెక్స్ట్ మోటార్ అయితే దింపేసేద్దాం మనం ఇందాకలు చేసిన గ్రీన్ పైపు ఫిట్టింగ్ అంతా కూడాను మనం వర్ణించి గ్రీన్ పైప్ ఇది ఫుట్బాల్ పైప్ అనమాట మోటార్ కూడా తీసుకుపోయి మనం అక్కడైతే పెట్టేసేద్దాం బావి మీద ఓకే ఈ విధంగా అయితే సెట్ చేసి ఇష్టం మనకి ప్లాన్స్ అనేది తిప్పి వేరేకి అయితే పెడదాం కేబుల్స్ అనేది ఇందాక మనం తీసుకున్న కేబుల్స్ జాయింట్ చేసిద్దాం దీనికి కంపెనీ వాటికి అయితే మనకి ఓపెన్ వెల్ వాటికి అయితేనేమో మూడు వైర్లు వస్తాయి కండెన్సర్ అనేది బయట ఉంటుంది కాబట్టి వీటికి కండెన్సర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి లోపల కనెక్షన్ చేసేసి యాక్చువల్గా మనకి రెండు వైర్లు బయట తీస్తారు వాటికి రెండింటికి రెండు కనెక్షన్ చేసుకుంటే అయిపోతుంది ఓకే అగ్రికా మనం సారీ మనకి ఓపెన్ వెల్ వాటికి అయితేనేమో మూడు వైర్లు వస్తాయి ఆర్ వైబి అనమాట ఈ ప్లాన్ డెలివరీ అనేది మనకి డైరెక్షన్ వేరేకి వెళ్ళి కాబట్టి తీసేసి మనం వేరే కల్ అయితే పెట్టేసేద్దాం ఇటు పక్క అనమాట ఓకే పెట్టేసేసినాం వాటర్ లెవెల్స్ అయితే పోసేద్దాం వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ లెవెల్స్ అయితే పోయాల్సి ఉంటుంది లేదంటే ఉత్త ఎంటీ మోటర్ అయితే నడుస్తుంది మనకి ఓపెన్ బిల్ వాటికి అయితేనేమో మోటర్లో నీళ్ళు పోయాల్సి ఉంటుంది ఈ వైండింగ్లో నీళ్ళు పోస్తే మాత్రం కాలిపోయే ప్రాబ్లం ఉంటుంది ఓకే దానికి దీనికి డిఫరెన్స్ అనమాట నీళ్ళు లెవెల్ అయితే పోసేసినాం మొత్తం అయిపోయింది మోటార్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఆ ఫైనల్ గా అయితే మీరు చూసురు మోటార్ అనేది ఏ విధంగా నడుస్తుంది అనేసి ఈ విధంగా మనం షలాక్ దారం వేసేసి ప్రాపర్ ఫిట్టింగ్ చేసినట్లయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఆ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్